కృష్ణాపేట మండల పరిధిలోని వజ్రజుపల్లి నందికామ నందకూకుల్ కె వెంకటాపూర్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఐకేపీ ఏపీఎం ఝాన్సీ, ఐకేపీ సిసి మల్లేశ మరియు ఆయా గ్రామాల సర్పంచులు ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఐకేపీ సిసి మల్లేశ మాట్లాడుతూ ఈ రోజు ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగిందన్నారు. గ్రామంలోని రైతులందరూ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దీనికి మద్దతు ద్వారా క్వింటాలకు ఏ గ్రేడ్ రకానికి 1888 రూపాయలు, బి గ్రేడ్ రకానికి 1868 రూపాయలు కేటాయించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం ఝాన్సీ, ఐకేపీ సిసి మల్లేశం, వజ్రజపల్లి గ్రామ సర్పంచ్ నర్సవ, నందగోకుల్ సర్పంచ్ బాల నర్సవ, నందిగామ సర్పంచ్ లద్దా ప్రీతి, కె వెంకటాపూర్ సర్పంచ్ అనిల్, గ్రామ కార్యదర్శులు యాదవ లక్ష్మి, వాగ్యలక్ష్మి, వివిధ గ్రామాల సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ తరపున మహిళా సంఘాల ఆధ్వర్యంలో వజ్రజపల్లి, నందిగామ, నందగోకుల్, వెంకటాపూర్ కే గ్రామాల్లో రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించి దళారుల వ్యవస్థ నుంచి కాపాడడం కోసం మహిళా సంఘాలు ముందుకు వచ్చి ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు సెంటర్లు ప్రారంభించడం జరిగింది. వీరికి రైతుల నుంచి ఏ గ్రేడుకు 1888 రూపాయలు, కామన్ గ్రేడుకు 1868 రూపాయలు, వాళ్ళు అమ్మిన 72 గంటలలోపు రైతుల ఖాతాల్లో జమ చేయడానికి మహిళా సంఘాలు ముందుకు వచ్చి ఈ మహిళా సంఘాల ఆధ్వర్యంలో మన 4 గ్రామాల్లో ఈ కొనుగోలు సెంటర్లు ప్రారంభించడం జరిగింది. నిజాంపేట ఏవిఎంని ఈరోజు మొత్తం మన మండలంలో ఉన్న 4 సెంటర్లు ఓపెన్ చేయాలని చెప్పి ఈ వారి నిర్ణయం అందుకు ఓపెన్ చేయడం జరిగింది. వజ్రజపల్లి, నందిగామ, వెంకటాపూర్, నందిగోక ఈ 4 గ్రామాల్లో ఐకేపీ సెంటర్లు ఈరోజు ఓపెన్ చేయడం జరుగుతుంది.